హలో పిల్లలు, ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక జాకల్ది. ఆ జాకల్ పేరు గోమాయ. ఒకరోజు గోమాయాకి చాలా ఆకలి వేసింది. ఫుడ్ కోసం చాలా వెతుక్కుంది, కానీ ఎక్కడ ఫుడ్ దొరకలేదు. ఇంకాస్త దూరం వెళ్తే దొరుకుతుందేమో, ఇంకాస్త దూరం వెళ్తే దొరుకుతుందేమో ఏమైనా తినడానికి అని ఫారెస్ట్ అంతా వెతుక్కుంటూ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేసింది. కానీ ఏమీ దొరకలేదు తినడానికి. ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చింది, కానీ ఎక్కడికి వచ్చింది? పెద్ద ఫీల్డ్లోకి వచ్చింది. అక్కడ ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర ఎవరో ఒక డప్పు వదిలేసి వెళ్ళిపోయారు. డప్పు అంటే తెలుసు కదా, డ్రమ్. అయితే బాగా గాలి వేస్తూ ఉండేది. ఆ గాలికి ఏమైంది, ఈ చెట్టు కొమ్మలు ఆ డప్పుకి అలా అలా టచ్ అవుతూ ఉండేవి. టచ్ అవుతూ ఏమైంది, ఒక రకమైన సౌండ్ వస్తూ ఉండేది పెద్దగా గాలి వల్ల. మన గోమాయ అప్పుడే అక్కడ చేరుకుంది. సడన్గా ఈ సౌండ్లు వినిపించేసరికి భయపడిపోయింది. అమ్మో, ఏంటి సౌండ్లు, ఎవరు చేస్తున్నారు అసలు? ఈ మనిషే కాబోలు ఎవరో సౌండ్ చేస్తున్నారు. ఆ మనిషి కంట నేను పడితే ఇంకా నా పని అంతే. కొట్టేస్తారు నన్ను పట్టుకొని. నేను పారిపోవడం బెటర్ ఇక్కడి నుంచిను. తిండి దొరక్కపోతే దొరక్కపోయింది, కానీ ఫస్ట్ నేను నన్ను సేవ్ చేసుకోవాలి అని పారిపోవడానికి రెడీగా ఉంటుంది. సడన్గా దానికి ఒక ఆలోచన వస్తుంది. అవును, అసలు ఎవరు ఈ సౌండ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఏం తెలుసుకోకుండా నేను ఇలా పారిపోతే ఎలా, పిరికితనం అవుతుంది కదా. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అది ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్తుంది పారిపోకుండా. మెల్లిగా సౌండ్ ఫాలో అవుతుంది అన్నమాట, ఎక్కడి నుంచి వస్తుంది అన్నది. సౌండ్ ఫాలో అయ్యి మెల్లిగా చెట్టు దగ్గర చేరుకుంటుంది. చూస్తుంది, తొంగి చూస్తుంది ఎవరైనా ఉన్నారేమో అని. అక్కడ ఎవరు కనిపించరు. దానికి కొంచెం ధైర్యం వచ్చేస్తుంది. ఆహా, ఇక్కడ ఎవరు లేరే, మరి సౌండ్ ఎలాగొస్తోంది, ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే దానికి ఏం కనిపిస్తుంది, ఆ గాలి వల్ల ఆ బ్రాంచెస్ ఎలా టచ్ అవుతూ డప్పు మీద ఆ సౌండ్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఓహో, ఇదా సంగతి. అయ్యో, ఈ బ్రాంచెస్ టచ్ అయ్యి గాలి వల్ల ఈ సౌండ్ వస్తూ ఉంటే నేను దీనికే భయపడి పారిపోదాం అనుకున్నాను. ఎవరో ఉన్నారు, నన్ను కొట్టేస్తారు, ఏంటేంటో అనేసుకున్నానే, సాహసం చేశాను కాబట్టి అని హ్యాపీ ఫీల్ అవుతుంది. అని కొంచెం ధైర్యం వచ్చేస్తుంది కాబట్టి ఒక అడుగు ముందుకు వేస్తుంది. ముందుకు వేస్తే ఏం కనిపిస్తుంది దానికి, అక్కడే పక్కన ఎవరో భోజనం వదిలేసి వెళ్ళిపోతారు. అక్కడ తినడానికి చాలా సామాన్ దొరుకుతుంది, చాలా వస్తువులు దొరుకుతాయి దానికి. ఇంకా హ్యాపీ అయిపోతుంది మన గోమాయ. ఓహో, నేను ధైర్యం చేశాను కాబట్టే నేను నిజం తెలుసుకున్నాను, నాకు భోజనం కూడా దొరికింది ఇక్కడ అని. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఏ పనికైనా మనకి మనం సాహసం చేసి ముందడుగు వేసి అదేంటో తెలుసుకుంటేనే మనకి దాని గురించి అవగాహన వస్తుంది. భయపడి వెనక్కి వెళ్ళిపోతే మనం దాని గురించి మనం ఏం తెలుసుకోలేం కదా. అందుకే ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. సరేనా, గుడ్ నైట్.